నా పేరు వాసుబాబు అండి. బండి ఊరు ఎండపల్లండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నాం అండి. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు, ఖచ్చితంగా సీసీ చూపిస్తాడు అన్న లెక్కల్లో మేము ఉన్నామండి. తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ని బాగా ఆకట్టుకుంటున్నారండి. అందరూ కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా ఉన్నదండి. ఎంపీ అభ్యర్థిగా తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్, చల్మల్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? బ్యాంక్ ఉదయ్ శ్రీనివాస్ గారికి అండి. ఎందుకనండి? ఏంటే ఇంకా ఆయన కూడా ఇతర దేశాలు గట్టా అన్నీ తిరిగి చేసి సమర్థుడు, నెట్వర్క్ ఉన్నవాడు. అతను కూడా ఇంకా రెండు ఒకటైతేనే మన బీజేపీకి టైఅప్లో ఉన్నది కాబట్టి మనకి మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలన్న కాన్సెప్ట్ మీద ఆయనకి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఆయనకే వేయాలని నిర్ణయించుకున్నాం అండి. జగన్ గారి మీద రాళ్ళదాడి జరిగింది కదా, మీరేమంటారు? మరి రాళ్ళదాడి ఏం కదండి, ఆ దండలో ఏదో రాయి గులకరాయి గుచ్చుకుంది అంతేంటి, దండ పెద్ద దండ వేసేస్తుంటే ఆ టీవీలో చూపించారు కదండి, మనకు అందరికీ అర్థమైపోయిందండి. ఆ దండ ఎలా చేసి జాలబడినాడు, ఓ దండ ఓ సైడ్ ఏదో ఇదైంది, అది గుచ్చుకున్నదండి. అది అంతేగాని రాళ్ళు దాడి చేసి అంత ప్రజలు ఎవరున్నారండి? ఇప్పుడు ఏ పార్టీ అన్నా ఎవరినన్నా రాళ్ళు దాడి చేయడం వల్ల ఆడి కసి తీరిపోదు కదా. అప్పుడు ఓటన్న ఆయుధం ఉంది, ఓటు వేసుకుని ఆయన వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అలాంటి సౌకర్యం ఉన్నప్పుడు సౌకర్యంగా వేసుకునేటప్పుడు రాయిస్ గుడి వస్తే ఆడికి వచ్చేసింది లేదు, రాయి అయితే వద్దనేది లేదండి. ఇప్పుడు మా ఊళ్ళో పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు పడతాయండి. ఇక్కడ 300 పైన పవన్ కళ్యాణ్ అండి. ఒక అరాకొర ఏదో 20% ఓట్లు వైసీపీకి పడతాయి. 3 టైఅప్లో ఉంది కాబట్టి ఇంకా అది ఇంకో 300 పైన పడతాయండి. 80% ఓట్లు ఎండపిల్లి ఊళ్ళో 80% ఓట్లు పడతాయండి. ఇంక ఎవరు వద్దన్నా కాదన్నా. పైన పూలదండ వేయడంలో క్రేన్ మీద దింపుతులో ఓ సైడ్ ఏదో వచ్చి దానికి తగిలింది. ఆ పూల దగ్గర ఇప్పుడు ఏదో గొట్టంలాడుతూ ఉంటారు కదండి, ఆ గొట్టంలాడుతూ ఇంకోటో ఆ మయంది ఏదో తగిలింది. ఆయన సున్నితంగా ఉంటాడు, ఏసీలో ఉంటాడు ఆయన. ఆ దెబ్బకి ఏదో చిన్నది తగిలితే ఏదో గీరుకుని అలాగే ఇదైంది అంతే తప్పండి. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా కొట్టి తిట్టి చేసి అంత పెద్దలకి పని లేదండి. ఓటన్న ఆయుధం ఎలాగా ఉన్నదండి, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఆయన రాళ్ళు ఎట్టు కొట్టి ఇంకోటి చేసి పెదలు ఇది చేయవలసిన పని లేదండి. ఏ నాయకుడినన్నా మనం 5 కదండి, ఆయన 5 పోయి దింపచ్చు చేయొచ్చు. ఏది చేసేయాలన్నా ప్రజల నిర్ణయం ఓటు హక్కు ఉంది, దర్జగా అలా ఓటు హక్కు వినియోగించుకుంటారో అదండి విషయం. జనసేన పార్టీ గుర్తు ఏంటండి? గాజు గ్లాస్ అండి. రాముడు గారు ఇవరే. నెక్స్ట్ ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? పవన్ కళ్యాణ్కి. ఎందుకనండి? ఆయనే మంచి మనిషి, ఆయన స్వార్థపాడు కాదు. 1 దాచుకోడు, అందరికీ పంచిపెట్టేస్తాడు కష్టపడి. అందు గురించి ఆయనకే వేస్తామండి ఓటు. మరి ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగానే ఉదయ్ శ్రీనివాస్. ఆయన 2 జనసేన పార్టీ గుర్తు ఏంటి? గ్లాస్ గాజు గ్లాస్ అండి. పేరు? బండి రామన్న ద్వారా. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు కోటేస్తారు? పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఇంకేమో మంచోడు మనిషి అని, అందరూ కావాలనుకున్నాం అని. అన్ని వర్గాలు అన్ని కులమత భేదాలు లేకుండా అందరిని సమంగా చూసుకెళ్ళి పోయి. ఉదయ్ శ్రీనివాస్. ఎందుకని? ఎందుకో లేదు, వేసేయడమే అలాగే అంత. జనసేన పార్టీ గుర్తు ఏంటి? మా పేరు రావణ, సింతల రావణ. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు కోటేస్తారు? ఇప్పుడు మనం గీత గారిని చూసాం, దొర్బా గారిని చూసాం, వరం గారిని చూసాం. ఈ పాలి మరి అందరూ పోసి ఆ సీట్లోనే కూర్చుంటే అలాగే మార్చారు. మార్చి మాకు అందరికీ ఈ వర్ణం ఆ వర్ణం అని లేదు. అతనికి మనం అందరం కూడా అతనికి చేయాలి. మొత్తం అన్ని కులాలు కూడా సమానమైన చూసే వ్యక్తి, ఎవరైనా సరే కావాలన్న మనిషి. రాజమండ్రిలో ఆఫీస్ ఉంది, పిడాపురం ఆఫీస్ కడతాను అన్నాడు మీటింగ్లో. ఇక్కడే ఉంటాడు, మన ఏరియా అంతా చక్కగా చూస్తాడు. కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గలాస్, ఉదయ్ శ్రీనివాస్ గారు మళ్ళీ ఇంకా తిరగలేదు. మేము ఏంటంటే ఉన్న ఆటోలు తిరగనివ్వకపోతే ఈయన అంటారని, లేకపోతే ఉన్న ఆటోలు తిరగనివ్వము. ఈ గలాస్ ఆటో తప్ప
తిరగనివ్వకపోతే గొడవల కింద ఉంటే బాగోదు. సీఎం గారి మీద జగన్ గారు, ఇప్పుడు నేనేం చెప్పాను, జగన్ గారే ఉండిపోతే నెక్స్ట్ మళ్ళీ మారాలి కదా. ఇప్పుడు ఈయన సీఎం, ఇప్పుడు కళ్యాణ్ గారు వెళ్తారు అసెంబ్లీకి వెళ్తారు, ఆయన ఎలా మాట్లాడతాడో చూద్దాం. రాళ్ళదారి గొడవ వద్దు, ఇంక మనకి జరిగిపోయింది, ఇక పాతబడిపోయింది, పాతబడిపోయిందని గొడవ మనకు వద్దు. మన ఎమ్మెల్యే గారిని మనం చక్కగా అందరూ అన్ని కులాలు చేసి అందరూ ఆయన్ని చేయాలి. మేసం తిప్పి చెప్తున్నాను, ఆయన తప్పనిసరిగా అవుతాడు. సాయి సాయి ఎండపల్లి. పవన్ కళ్యాణ్. ఎందుకండి, అతనే పాలన బాగుండదు కాబట్టి నెక్స్ట్ కూడా అతనే. ఇప్పుడు మా ఫీజ్ ఎంబర్స్మెంట్ మొత్తం అంతా బాగుండాలంటే, నెక్స్ట్ తరానికి బాగుండాలంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రావాలి. కౌలు రైతులకి చాలా ఇచ్చాడు, కానీ చాలా మంచి పని చేశాడు. ఇలాంటి ఇంకా గుర్తించట్లేదు. ఇప్పుడు కూడా పిఠాపురం ఒక 60,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది, మ్యాక్సిమం 100,000 మెజారిటీ. కానీ నేను అనుకున్న ప్రకారం అయితే ఒక 50,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే చాలు అంతే. పిఠాపురం అంతా ఒక దక్షిణ కాశీ అన్న, ఒక దక్షిణ కాశీ ఒక మాకు కాశీ పిఠాపురం ఉంటే ఎలా ఉంటుందో తెలీదు. ఎంత దూరం వెళ్ళినా సరే కాకినాడ కాకినాడ అని చెప్పుకునే వాళ్ళు, హైదరాబాద్ వెళ్ళాం అనుకో కాకినాడ అని చెప్పుకునే వాళ్ళు. అదే పిఠాపురం వస్తే ఇప్పుడు ఎక్కడైనా పిఠాపురం అంటే పిఠాపురమా, మీది పిఠాపురమా, మీరు పిఠాపురం అలా అంటున్నారు. సో ఖచ్చితంగా జనసేన 100%కి ఇక్కడ నెగ్గేస్తుంది. వంగ గీత కాదు, ముద్రగడ పద్మనాభం కాదు, ఎవరు వచ్చినా సరే పక్కా పవన్ కళ్యాణ్. జే జనసేన. తెంగల ఉదయ శ్రీనివాస్, టీటీఎం తెంగల ఉదయ శ్రీనివాస్ ఖచ్చితంగా. అతను కూడా చాలా బాగా తిరిగాడు, ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చేనా చాలా బాగా తిరిగాడు. అతను కూడా ఒకవేళ అట్లీస్ట్ అతనే ఒకవేళ చేసినా సరే ఖచ్చితంగా అతను కూడా నెగ్గేస్తాడు. జనసేనకి ఏదైనా సరే అవతల అపోజిషన్ ఏదైనా సరే వన్ సైడ్ జనసేన పిఠాపురం. ఒక ఒక తెలుగుదేశంకి ఒక చంద్రబాబు నాయుడు కుప్పం ఎలాగో, ఒక పులివెందుల జగన్కి ఎలాగో, ఒక పిఠాపురం పవన్ కళ్యాణ్ అంతే. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్. ఓకే, జగన్ గారిపై రాళ్ళదాడి జరిగింది కదా, మీరేమంటారు? ఎన్ని కుట్రలు చేసినాడు, కొట్టకనే ఉంటారేటన్నా, ఎన్ని కుట్రలు చేసాడన్నా, ఎన్ని బోల్డ్ చేశాడు. వాళ్ళ సొంత వాళ్ళు వేయొద్దు అన్నారు ఓటు, ఇంకా జనాలకు అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళ సొంత వాళ్ళే వేయొద్దు అంటున్నారు ఓటు, ఇంకా జనాలకు అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు మారుతారో నాకేం అర్థం కావట్లేదు. వెంకట సూర్యండి. ఇదే ఊరండి ఎండపల్లి. అది ఇంకా 100% నో డౌట్ అండి, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చెప్పి ఇప్పటిదాకా మనం అందరం చూసాం కళ్యాణ్ గారు పైగా సీఎం క్యాండిడేట్. ఇక్కడ అతను మన నియోజకవర్గానికి వస్తే బోల్ని పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయి. నేను ఈరోజు ఇంజనీరింగ్ చేసుకుని ఖాళీగా తిరుగుతున్నా, అతను వస్తే మాకు ఉద్యోగాలు అవి వస్తాయి. అందుకోసం కళ్యాణ్ గారు పోటీ వస్తాయి. ఎంపీ క్యాండిడేట్గా తంగళ్ళ ఉదయ శ్రీనివాస్, చంద్రబాబు సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వేస్తారు? ఉదయ శ్రీనివాస్ గారికి అండి. నోడు ఎందుకని? ఎందుకంటే చెప్తున్నాను కళ్యాణ్ గారు సపోర్ట్ ఎవరుకుంటే వాళ్ళకి. జగన్ గారి మీద రాళ్ళదాడి జరిగింది, మీరేమంటారు? ఆ రాళ్ళదాడి అది మనం కన్ఫామ్గా చెప్పలేమండి. కొంతమంది పూలమాల వేస్తున్నప్పుడు తగిలింది అంటున్నారు, కొంతమంది సీసీటీవీ ఫుటేజ్లోనేమో రాగి రాజీ చెబుతున్నారు. అది ఏంటన్నది మనం ఎవరిని నమ్మలం. ఇప్పుడు గాజువాక భీమవరంలో లాస్ట్ టైం కూడా ఇలాగ అన్నారు, 100,000 మెజారిటీ, 50,000 మెజారిటీ అన్నారు. చివరికి ఏమైంది మీకు తెలుసు రిజల్ట్? మరి పిఠాపురం కూడా అలాగే చేస్తారంటారా? అప్పుడు అది కళ్యాణ్ గారు సభ్యత్వాలను ఆధారంగా చేసుకుని పోటీ చేశారండి. అక్కడ కొంచెం ఫ్రాడ్ సభ్యత్వాలు అయితే జరిగాయి. ఈరోజు పిఠాపురంలో అదే ఉండదు. ఈ గతంలో లేనంత మెజారిటీ ఈరోజు కళ్యాణ్ గారు చూసి అసెంబ్లీకి వెళ్తారు. పిఠాపురం పేరు ఆల్ ఓవర్ ఇండియాలో అతను నిలబడతారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కొన్ని కోట్ల డబ్బు కడప నుంచి రౌడీలు నించారు, వీళ్ళందరినీ ఎదుర్కొని పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు. చాలామంది సింహసింగులు అని కదా ఎవరిని అంటున్నారు, సింహసింగులు ఇతను ఇక్కడ, అదేంటి దీని ఆన్సర్? పిఠాపురం ప్రజలు డబ్బుకు లొంగరు అంటారు. ఎంత కుమ్మరించినా ఎవరికి డబ్బులు, ఎంత కుమ్మరించినా డబ్బులు తీసుకుని కళ్యాణ్ గారికి ఏమని చెప్తాం. మరి మధ్యాహ్నానికి లొంగుతారా? మధ్యాహ్నానికి అదే ఉండదండి. డబ్బులు కానీ రౌడీలు కానీ ఎంతమంది అంటే రాని ఓపెనర్కి తెరవబడి ఇక్కడ ఎనార్మస్ ఛాన్స్ లేదు. కానీ ఎనార్మస్ ఛాన్స్ అంటే కళ్యాణ్ గారు ఎనార్మస్. జై జనసేన. జై జనసేన. మన గుర్తు గాజు గ్లాస్. నమస్కారం అండి. నమస్తే. మేము గాజు గ్లాస్కి అండి. ఎందుకని? ఎందుకంటే సీఎం క్యాండిడేట్ అండి. కొంత ఏదో అభిమానంగా ఫేవరెట్ ఫీలింగ్గా తర్వాత ఏదో సీఎం క్యాండిడేట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి ఆ నియోజకవర్గం జాయిగా అభివృద్ధి చేస్తారని. అవునండి. శ్రీనివాస్కే అండి. ఎందుకని?
ఏంటి మాకు అంటే చేస్తున్నారు కదండి. అదేంటి మామూలుగా డెవలప్ కోసం అండి, మా రంగేజ్ వరకు అంతా బాగా డెవలప్ అవుతుందని గ్లాస్ అండి. నా పేరండి సోమిరెడ్డి శ్రీనివాసరావు అండి. ఎండపల్లి గలాసా అండి, గలాసా పార్టీకి ఎక్కువ డెవలప్మెంట్ అయితే బాగా చేస్తారేనండి. పవన్ కళ్యాణ్ అండి. ఉదయ్ శ్రీనివాస్ అండి. ఎక్కువ డెవలప్మెంట్ బాగా చేస్తారేనండి. యువకుడు యువకుడు నా పేరు అయ్యన్న ఎండపల్లి. జనసేన అతను చేసి మంచి పనులు పెట్టి అతను 10 సంవత్సరాలు పెట్టి కష్టపడిన విధానం పెట్టి అతనికి వేద్దాం అనుకుంటున్నాం. అదే కౌలు రైతులకి సొంత డబ్బులతో 100,000 రూపాయలు అందివ్వడం కానీ ఇప్పటిపరాన్నే టెంపుల్ సిటీగా చేస్తానన్న పద్ధతి అతను తీసుకొస్తాన నిధులు జాబు కల్పిస్తానది దీనికోసమని అతనికి వేద్దాం నిర్ణయించుకున్నాను. ఉదయ్ శ్రీనివాస్ ఎందుకంటే అతను టీ టైం అన్నది జస్ట్ తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసి ఈరోజు 4,000 బ్రాంచెస్ పెట్టారు. మన అలాంటి అతనికి మనం అవకాశం ఇస్తే రేపు పొద్దున్న వేరేది కూడా ఎలా చేస్తారో మీకు తెలియ చెప్పగలదు అనుకుంటా. అసలు సునీల్ గారు ఏ పార్టీలో నిలకడగలరు ఒక ముక్క మీద చెప్పండి. అది అతను ఏ పార్టీలో నిలకడగలేరు కదా. 2009 ప్రజారాజ్యంలో పోటీ చేశారు, ఎలక్షన్ అయిపోయింది, జపాన్ అక్కడికి వెళ్ళిపోయారు, 14 వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో పోటీ చేశారు, మళ్ళీ కనిపించలేదు. తర్వాత 19 పోటీ చేశారు టీడీపీ, మళ్ళీ కనిపించలేదు. ఈ రోజు మరి వైఎస్ఆర్ అన్నారు. అసలు అతను ఏ పార్టీలో పూర్తిగా నిలకడగా ఉన్నారు అది చెప్పండి. జగన్ గారి మీద రాళ్ళదాడి జరిగింది కదా. లాస్ట్ టైం కోడిగద్ద జరిగింది కదండి, ఇది ఇప్పుడు రాళ్ళదాడి అంతే. ఇది కోడి లాస్ట్ టైం కోడిగద్దాడి, ఇది రాళ్ళదాడి. సింపతి జనసేన పార్టీ గుర్తేంటి? గాజ్ గ్లాస్.